ఆ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది ప్రతిపక్ష టీడీపీ మాత్రం నాలుగేళ్లుగా ఇన్ఛార్జ్ ఎవరూ లేక అయోమయంలో కొనసాగుతోంది మరోవైపు జనసేన నుంచి పోటీ అంటూ ఓ అనారాయి చెప్పుకుంటూ ఉన్నాడు ఇన్ఛార్జ్ లేకపోయినా నాలుగేళ్ల నుంచి పచ్చ జెండా మేమే చేయాలంటూ తెలుగు తమ్ముళ్ళు తెగ తిరగబడుతున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది అక్కడి పరిస్థితి ఎలా ఉంది వచ్చంట్ ప్రకాశం జిల్లా దర్శి ఓ విభిన్న నియోజకవర్గం దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత దర్శిలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ జెండా ఎగిరింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది రెండు వేల పద్నాలుగులో దర్శిలో టీడీపీ తరపున గెలిచి మంత్రిగా పనిచేసిన సిద్ధ రాఘవరావు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కనిగిరి నుంచి దర్శి వచ్చి టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన కదిరి బాబురావు ఓటమి చెందారు ఆ తరువాత ఈ ఇద్దరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్లో చేరిపోయారు సిద్ధ రాఘవరావు కదిరి బాబురావు పార్టీ వేడటంతో నాలుగేళ్లుగా దర్శి టీడీపీకి ఇన్ఛార్జి కరువయ్యారు పచ్చ పార్టీ కోలుకునే పరిస్థితే కనిపించడం లేదు గ్రానైట్ వ్యాపారం చేసుకునే పమిడి రమేష్ ను కొంతకాలం ఇన్ఛార్జిగా కొనసాగించినా ఆ తరువాత పక్కన పెట్టేసింది పచ్చ పార్టీ నాయకత్వం రెండు నెలల్లోపే ఎన్నికలు రానున్నప్పటికీ టీడీపీలో అయోమయం కొనసాగుతోంది తెలుగుదేశం పార్టీని పట్టించుకునేవాడు లేక క్యాడర్ అయోమయంలో ఉంటే వెంకటనే ఓ ఎన్ఆర్ఐ జనసేన తరపున దర్శిలో పోటీ చేస్తున్నా అంటూ నాలుగు నెలల నుంచి నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాడు దర్శి సీటు జనసేనకు కేటాయిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియాలో ఓ వార్త వచ్చింది ఆ వెంటనే దర్శి నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు నాదేండ్ల బ్రహ్మయ్య చౌదరి ఓ సమావేశం నిర్వహించి ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థే బరిలో ఉంటారని ప్రకటించారు బ్రహ్మయ్య చౌదరి ప్రకటనతో జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా అసలిక్కడ టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎవరున్నారంటూ చర్చించుకుంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించిన వెంటనే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు మరోవైపు ప్రతిపక్ష శిబిరం మాత్రం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియడం లేదు అసలు టీడీపీ బరిలో ఉంటుందా లేక జనసేనకు కేటాయిస్తారా అనేది కూడా వారికి అర్థం కావడం లేదు అయితే పార్టీకి ఇంచార్జి లేకపోయినా నాలుగేళ్ల నుంచి జెండా మోస్తున్నామని ఇప్పుడు జనసేన అభ్యర్థి అంటూ ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి వచ్చి పోటీ చేస్తారు సహకరించేది లేదని పార్టీ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మయ్య చౌదరికి తేల్చి చెప్పేశారు టీడీపీ కార్యకర్తలు మరి దర్శిలో సైకిల్ పార్టీ పోటీ చేస్తుందో గ్లాస్ పార్టీ బరిలో ఉంటుందో చూడాలి